అందరికీ పేరు పేరున వందనం కోవిడ్ పరిస్థితులపైన నిన్న రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారు ఇవాల ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటనలు పత్రికల్లో వచ్చాయి ఈ ప్రకటనలు చూసిన తర్వాత అయితే వాస్తవాలకు వారు చెప్తున్న దానికి ఏమీ పొంతన లేదని మామూలు మనుషులకు కూడా అర్థమైతే ఇవాల రాష్ట్రంలో ఎక్కడబైనా క్యూలే పరీక్షల కోసం పోతే క్యూలే చాలా సార్లు కిట్స్ లేవని వెనకకు పంపిన సందర్భాలు ఉన్నాయి అది తాటికాయంత అక్షరాలతో అన్ని పేపర్లలో వచ్చాయి కూడా అదే విధంగా మందుల కొరత లేదనేమో ప్రధాన కార్యదర్శి గారు అంటారు ముఖ్యమంత్రి గారు అంటారు అసలు కావాల్సిన మందులు ఇవి ఆసుపత్రిలో దొరకట్లేదని రెమెడిసివిర్ కొరత గురించి అయితే ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు రెండు మూడు వేలకు దొరికేటువంటి ఇంజక్షన్లు ఇవాళ ముప్పై వేలకు ఒక ఇంజక్షన్ చొప్పున అమ్ముతున్నారు చాలా నాలుగైదు ఇంజక్షన్ల డోసు ఇస్తారు అంటే మామూలుగానైతే పది పదిహేను వేలకు అయిపోవలసినటువంటి డోసు అది పదింతలు ఎక్కువ లక్ష యాభై వేల దాకా పోతున్నది అంత పెద్ద ఎత్తున ఇవాళ ప్రజలు ఖర్చు పెట్టవలసి వస్తున్నది చాలా మందుల కొరత ఉంది ఆ మందుల కొరత ఉందనేది ఇవాళ పత్రికలో అయితే తాటికాయంత అక్షరాలతో రాసినారు కూడా అంటే కేవలం రెమెడిసివిర్ లాంటివి మాత్రమే కాదు ఇతర మామూలుగా వాడేటువంటి స్టెరాయిడ్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ ఇవన్నీ కూడా మనకు అంత మార్కెట్లో అందుబాటులో లేవు వాటి కోసం వెతకవలసే వస్తున్నదనే మాట ఇవాళ పత్రికల్లో చాలా స్పష్టంగా రాసినారు ఆ ఔషధాలు అమ్మేటువంటి దుకాణాల సంఘం అధ్యక్షుడు కూడా కొరత ఉంది ఉత్పత్తి పెంచకపోతే అందుబాటులోకి తీసుకురాకపోతే ఇబ్బంది ఉంటుంది చాలా కేసులు దగ్గుతున్నాయని చీఫ్ సెక్రటరీ గారు ఇంకో అబద్ధం కూడా చెప్తున్నారు నిజానికి హైకోర్టు మొట్టికాయ లేసింది కేసులు మీరు పరీక్షలు చేయటం లేదు కాబట్టి కేసులు తగ్గుతున్నాయి మన దగ్గర మీరు ఎనిమిదో ఏప్రిల్ నుంచి మొదలుకుంటే ఇరవై ఏప్రిల్ దాకా రోజుకు లక్ష పైన పరీక్షలు జరిగినాయి ఒకనొక సందర్భంలోనైతే లక్ష ముప్పై వేల పరీక్షలు కూడా జరిగినాయి కానీ ఇవాళ అరవై డెబ్బై వేల పరీక్షలు కూడా జరగటం లేదు కిట్స్ లేక పరీక్షలు తగ్గిపోతున్నాయి పరీక్షలు తగ్గటంతో మన కేసులు తగ్గినట్టు కనబడుతున్నాయి కానీ కేసుల రేటు అంటే పాజిటివిటీ రేటు కనుక చూస్తే అది 10% లోపల లేనేలేదు చావులు పెరిగిపోతున్నాయి ప్రతిరోజు ఇన్ని అబద్ధాలు ఇవాళ చీఫ్ సెక్రటరీ గారు చెప్పవలసిన అవసరమే ఉంది సబ్ ఠీక్ అని మభ్యపెట్టే ప్రయత్నం ఒక రాజకీయ నాయకుని వలె అధికార పార్టీ ప్రతినిధి వలె ఉపన్యాసం చెప్పారు తప్ప చీఫ్ సెక్రటరీ గారు ఒక బాధ్యతమైనటువంటి స్థానంలో ఉన్న వ్యక్తిగా రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక పాత్ర కలిగిన వ్యక్తిగా తన హోదాను మర్చిపోయి వారు మాట్లాడారే తప్ప తన బాధ్యతను వారు మాత్రం నిర్వర్తించలేదని పత్రికా ప్రకటన స్పష్టం చేస్తున్నది ఏమీ భయపడవలసిన అవసరం లేదు కావలసిన వైద్యం దొరుకుతుంది అంటున్నారు ఇవాళ బెడ్స్ కోసం ఆసుపత్రుల చుట్టూ తిరిగేటువంటి వాళ్ళ సంఖ్య ఆసుపత్రిలో సీటు దొరికితే చాలని తాపత్రయపడుతున్నటువంటి వాళ్ళ సంఖ్య హాస్పిటల్లో అడ్మిషన్ కోసం తల్లాడుతున్నటువంటి వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది ఇది అందరికీ తెలిసినటువంటి వాస్తవం ఈ వాస్తవం ఇట్లా ఉండగా ఇవాళ మరి మభ్యపెట్టేటువంటి ప్రయత్నం అంతా బాగుందని నచ్చజెప్పేటువంటి ప్రయత్నం వాస్తవానికి ఈ ముఖ్యమంత్రి గారు చెప్పింది ఇవాళ పూర్తిగా అబద్ధం అని చెప్పడానికి మనకు బెల్లంపెళ్ళు జరిగినటువంటి ఘటనలే మనకు సాక్ష్యంగా ఉన్నాయి బెల్లంపెళ్ళు ఒక్క రోజు లోపలనే దాదాపు 12 మంది చనిపోయారు ఆ 12 మంది అప్పటికే రోగం ముదిరి మా ఆసుపత్రిలో చేరటం వల్ల మేము కాపాడలేకపోయినామని ఆసుపత్రి వాళ్ళు వర్గాల వారు చెప్తున్న దాంతో మనం విభేదించలేకపోవచ్చు కానీ ఒకటి మాత్రం వాస్తవము చాలా పెద్ద ఎత్తున చనిపోతున్నారు సరి అయినటువంటి వైద్యం సకాలంలో అందట్లేదనేది మాత్రం 100కి 100 రూపాయలు వాస్తవం అందువల్ల అన్నీ అబద్ధాలే కేవలం ఒక అధికార పార్టీ నాయకుడి వల్లే చీఫ్ సెక్రటరీ గారు మాట్లాడారే తప్ప కానీ వారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు కనుక గమనిస్తే ఇందులో చెప్పింది ఏది వాస్తవం కాదు హైకోర్టు చాలా సూటిగా చెప్తుంది మీరు తీసుకుంటున్న చర్యలు చాలవు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు ఆదుకోవాలని చెప్పి అదే వార్త పైన హైకోర్టు యొక్క ఇచ్చినటువంటి వ్యాఖ్యానాల యొక్క ప్రకటన కూడా మనకు అందులో కనబడతాం కాబట్టి ఇది వాళ్ళు ఉన్నటువంటి ఒక వాస్తవ పరిస్థితి మందులు లేవు కోవిడ్ టీకాల కోసమైతే ఇక మనం చెప్పవలసిన అవసరం లేదు విపరీతంగా కోవిడ్ టీకాల కోసం మనం నిలబడవలసి వస్తుంది ముఖ్యమంత్రి గారేమో లాక్డౌన్ ఉండదు ఆర్థికంగా మనం ఇబ్బంది పడతామని ప్రకటన చేస్తున్నారు కానీ
చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు లాక్డౌన్ పెడతావా ఏం చేస్తావు అనేది కాదు ఇక్కడ ప్రశ్న. ప్రశ్న ఏంటంటే నువ్వు ఎట్లా నియంత్రిస్తావు చెప్పవా అంటే లాక్డౌన్ ఉండన్నా వద్దా అనే అంశం మీద ఉపన్యాసం చెప్తుంటే ముఖ్యమంత్రి గారికి చాలా విచిత్రంగా ఉంది. ఇది కాదు మీ నుంచి మేము ఆశిస్తున్నది, మీరు ఎట్లా నియంత్రిస్తారో తేల్చి చెప్పాలి. అది మాకు ఇవాళ కావలసినటువంటి అంశం. నియంత్రణ చేయలేకపోతుంది అనే ఒక అభిప్రాయం ఇవాళ ప్రజల్లో వ్యాప్తి చెందింది. అది ఎంతగా వ్యాప్తి చెందిందంటే ఇవాళ హైదరాబాద్ రోడ్ల మీదకి పోతే సంక్రాంతి సెలవులప్పుడు ఎట్లా రోడ్లు ఖాళీగా ఉంటాయో, దసరా సెలవులప్పుడు ఎట్లా ఖాళీగా ఉంటాయో, ఇవాళ హైదరాబాద్ రోడ్లు ఆ రకంగా ఖాళీగా ఉన్నాయి. అంతకు మించిన సాక్ష్యం వేరే ఏది అవసరం లేదు. ఇవాళ ఒకటే మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు చెప్తున్న మాటలు అబద్ధం, ఈ అబద్ధాలు చెప్పకండి. మీరు చేస్తున్న పరీక్షల సంఖ్యను కూడా మీరు సరిగ్గా చెప్పట్లేదు, ఆ సంఖ్యను కూడా సరిగ్గా చెప్పండి అని అడుగుతున్నాం. ఇవాళ టెస్టుకు పోతే క్యూ, ఆసుపత్రి కోసం పోతే క్యూ, కోవిడ్ కోసం పోతే క్యూ, మందుల కోసం పోతే క్యూ, ఆఖరికి ఆక్సిజన్ కోసం కూడా క్యూలో నిలబడి, వెంటిలేటర్ కోసం కూడా క్యూలో నిలబడవలసి వస్తుంది. అన్నీ పోయినాక చనిపోయినటువంటి వాళ్ళు, పాపం దురదృష్టవశాత్తు ఇవన్నీ దొరకక చనిపోయినటువంటి వాళ్ళు ఆడ చితి దగ్గర కూడా క్యూలో నిలబడవలసిన దుస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది. ఈ అన్యాయమైన పరిస్థితి మీద మీరు మాట్లాడుతున్నది ప్రజలతో వెటకారం ఆడినట్టుగా ఉంది. ఈ వెటకారం మాటలు మానేయండి. ఢిల్లీలో ముఖ్యమంత్రి ఎట్లాగా బాధ్యత తీసుకొని తిరుగుతున్నారో మీరు కూడా ఆ రకంగా బాధ్యత తీసుకోండి, బాధ్యతాయుతంగా వ్యవహరించమని, ప్రజలను అపహాస్యం చేయొద్దని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.